నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా కులాలు, మతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా గుడుల దగ్గరికి వెళ్లి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం సంబంధించి కూడా ఇక్కడ శ్యామలమ్మ వారు ప్రఖ్యాతి గాంచిన తల్లి కాబట్టి ఆ తల్లి దగ్గరికి వచ్చి మేము ఇంతవరకు అందరూ కూడా పూజలు చేశాం. విద్యార్థులు, మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం బాగా ఉండాలని, ఆయన పరిపాలన పేరు ప్రఖ్యాతులు భారతదేశంలో కూడా ఇనుమడింపు చేయాలని, అదేవిధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా, అడ్డంకులు లేకుండా అమలయ్యి రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలని, అన్ని వర్గాల వారు బాగుండాలని ప్రార్థన చేశాం. అదేవిధంగా గౌరవ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో పరిపాలన చేశారు. ఆయన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మేము అడ్డంకులు, ఆటంకాలు కల్పించలేదు. అమరావతి రాజధాని గురించి కూడా మా అభ్యంతరాలు చెప్పాము తప్ప ఆటంకాలు కలుగు చేయలేదు. ప్రజాస్వామ్య దేశంలో ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలు అమలు చేశారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్య దేశంలోనూ 151 మంది ఎమ్మెల్యేలతో గెలిపించి 50%కు పైగా ఓట్లతో గెలిచిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలనకు అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన మనసు బాగులేదేమో అని ఆలోచన మాకు వచ్చింది. అందుకే ఇక్కడ మాట్లాడు.